కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కంటక జీవులతో రైతులు సామాన్య ప్రజలతో చెలగాటమాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఏపీసీసీ ఉపాధ్యక్షుడు సాజహాన్ బాషా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు మంచి జరిగిందని పాలన చేతకారి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల తొత్తుగా మారి అర్థం లేని జీవులను తెచ్చి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేశాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో మూడు రాజధానులపై వెనక్కి తగ్గారన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న బూతు పురాణంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని వరదలు వానలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోవడం లేదని అధికార పక్షంపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షోఅప్ సీనా, గిరీష్ రెడ్డి బాబు పాల్గొన్నారు. కొన్ని 135 కోట్ల జనాభా ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రికి వాస్తవ పరిస్థితులు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎవరో కార్పొరేట్ రంగాల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట పైన విని రైతుకి మూడు నల్ల బిల్లులు తేవడం వాళ్ళతో కాక తక్షణం మా బిల్లులు విత్డ్రా చేయడం చాలా బాధాకరం. దాదాపు ఒక్క సంవత్సరం రైతులందరికీ రోడ్లు పెట్టారు. ఆ రైతులకి ఏమి వాన ఎండ ఏమి లేకుండా వాళ్లకు సకాలంలో పంటలు వేసుకోకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భార్య పిల్లలతో లేకుండా ఆర్థికంగా వాళ్లకు కుదించేసి వాళ్లకు బాధ్యత బాధ పెట్టి ఈరోజు ఒక్క సంవత్సరం రైతుల్లో ఆ విధంగా తీసుకుని వచ్చిన ఇటువంటి పనికిరాని నిర్ణయాలు ఒక ప్రధానమంత్రి తీసుకొని దానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ పాలన ఏముంది అంటే మసిపూసి మారిడిగా చేసేటువంటి ఏమి మూడు రాష్ట్రాలు అన్నారు. ఏమి ఒక సంవత్సరం రైతులు రోడ్లు పెట్టారు. ఏమి గుంటూరు నెల్లూరు ప్రజలకు ప్రకాశము, అదేవిధంగా విజయవాడ చలనం వచ్చేసింది ప్రజల్లో. ఏమి ఇది రాష్ట్రం ఉండదంటే ఏమి జరుగుతోంది చెప్పలేకుందాము, ఏమి వికండవాదం, ఏమి మాట తీరు, ఏమి అసెంబ్లీలో చూస్తే గబ్బు గబ్బు మాటలు, అసెంబ్లీ హోదానే కించపరుస్తూ ఉన్నారు. యా పద్ధతి మీరు ఈ నిన్న చూస్తే మూడు రాష్ట్రాల బిల్లులు రిటర్న్ తీసుకుంటున్నారు. మూడు రాజధానుల బిల్లు మేము రిటర్న్ తీసుకుంటున్నాం. నేను ఏమంటానంటే ఈ పైన ప్రజలు నమ్మి ఒక పెద్ద మెజారిటీతో మీకు ఇచ్చారు. ఏదైనా కానీ మీరు చేస్తున్న పరిపాలనలో ప్రజా సంక్షేమం కానీ ప్రజలకు కానీ ప్రజలకు కావాల్సిన బాధ్యత ఉందా? రైతే దేశానికి వెన్నెముక అన్నారు. అదే రైతుకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ రైతులకు ఒక్కసారిగా ఢిల్లీ సరిహద్దులు మొత్తం మూడు రాష్ట్రాల్లో వాళ్ళు మేము అక్కడ వాళ్ళు రోడ్లపైన ఉన్నారు. రైతే దేశానికి వెన్నెముక అన్నారు. అదే రైతుకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ రైతులకు ఒక్కసారిగా ఢిల్లీ సరిహద్దులు మొత్తం మూడు రాష్ట్రాల్లో వాళ్ళు మేము అక్కడ వాళ్ళు రోడ్లపైన ఉన్నారు. ఇది పరిపాలన కాదు. నేను సూటిగా చెప్పాలంటే మీకు స్వరాజ్యం తర్వాత 74,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్ఆర్జీది ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకుని వచ్చింది. రైతు కోసం 2 లక్షల రూపాయల కోసం రైతు రుణం తీసుకుంటే ఆ రుణం తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పరిస్థితి ఏముంది అంటే రైతులు ఎక్కడ పోని ఎవరెక్కడన్నా పోని మా కోసం లేదు. అని స్టీల్ ప్లాంట్ వచ్చిందే ఒక లోపాయి ఒప్పందం ఆదానికి ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని వచ్చింది. అని దానికి ఒక గెటిక్ కూడా ఇచ్చేసింది, ఒక జీవో కూడా ఇచ్చింది. ఎవరికి తెలీదు కోట్లు వేసేంత వరకు ఆంధ్ర రాష్ట్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్నెస్ ఉందా అని చెప్పి ఎవరికి తెలియదు. సో నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో చేస్తున్న పరిపాలన రైతు సంక్షేమ పరిపాలన కాదు, రైతు వ్యతిరేక పరిపాలన. ప్రజా అనుగుణం ఉండే పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇదే పరిస్థితుల్లో భారతదేశం. ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఈడీ రైడ్, ఏమి ఇంకా ఎక్కువ మాట్లాడితే సిబిఐ రైడ్, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పైన దౌర్జన్యం. అదే రీతిలో వైఎస్ఆర్ పార్టీ కూడా నడుస్తుంది. ఇదంతా చాలా రోజులు జరగదు. ఇంకా వచ్చే రోజులు మనం చేసిన దానికి చెల్లించుకునే రోజులే. ఇంకా ఏమి రేపు దానికి ఎక్కడ యూపీ ఎలక్షన్కి ఏమి పంజాబ్ ఎలక్షన్ ఓడిపోతామని చెప్పి భయపడి సర్వేలు చేసుకొని ఈ బిల్లులు పెట్టారు. రేపు మళ్ళా ఈ బిల్లులు తప్పకుండా వాళ్ళు ప్రవేశపెడతారు. ఎన్ఆర్సీ బిల్లులు కూడా తెస్తారు.
ఇదే కాకుండా ప్రజల వ్యతిరేక కార్యకలాపాలు చేసి ఒక తత్వం కలిగిన మంచి నరేంద్ర మోడీ గారు ఆయన దేశ ప్రధానిగా ఉండి ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించలేదు డిమోనటైజేషన్ ఒక పెద్ద బ్లండర్ జీఎస్టీ ఒక పెద్ద బ్లండర్ ఏది కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక రైతు ఒక రూపాయి రైతు రుణమాఫీ చేయలేదు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను ఇక్కడైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు మీరు మేలుకోండి మీరు వాస్తవాలు గ్రహించండి మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినది చేసింది ఎవరు కూడా కానీ కష్టం పెట్టలేదు ప్రతి ఒక్కరికి సంక్షేమం కొంత పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చింది రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయింది రాష్ట్రంలో ఏమీ లేదు ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు రాష్ట్రంలో ఏ విధంగా కూడా కాపాడుకునే వాళ్ళు ఎవరు లేరు అదే మేమున్న పాలనలో ఈ రాష్ట్రానికి ఒక సుభిక్షమైన పరిపాలన ఇచ్చాం రైతు సంక్షేమ పరిపాలన ఇచ్చాము ప్రజా సంక్షేమ పరిపాలన ఇచ్చాము ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పైన దౌర్జన్యం అదే రీతిలో వైఎస్ఆర్ పార్టీ కూడా నడుస్తుంది ఇదంతా చాలా రోజులు జరగదు ఇంకా వచ్చే రోజులు మనం చేసిన దానికి చెల్లించుకునే రోజున ఇంకా ఏమి రేపు దానికి ఎక్కడ యూపీ ఎలక్షన్కి ఏమి పంజాబ్ ఎలక్షన్ ఓడిపోతామని చెప్పి భయపడి సర్వేలు చేసుకొని ఈ బిల్లులు పెట్టారు రేపు మళ్ళా ఈ బిల్లులు తప్పకుండా వాళ్ళు ప్రవేశపెడతారు ఎన్ఆర్సీ బిల్లులు కూడా తెస్తారు ఇదే కాకుండా ప్రజలు వ్యతిరేక కార్యకలాపాలు చేసే ఒక తత్వం కలిగిన మంచి నరేంద్ర మోడీ గారు ఆయన దేశ ప్రధానిగా ఉండి ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించలేదు డిమోనటైజేషన్ ఒక పెద్ద బ్లండర్ జీఎస్టీ ఒక పెద్ద బ్లండర్ ఏది కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక రైతు ఒక రూపాయి రైతు రుణమాఫీ చేయలేదు నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఇప్పుడైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు మీరు మేలుకోండి మీరు వాస్తవాలు గ్రహించండి మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినది చేసింది ఎవరికి కూడా కానీ కష్టం పెట్టలేదు ప్రతి ఒక్కరికి సంక్షేమం కొంత పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చింది రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయింది రాష్ట్రంలో ఏమీ లేదు ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు రాష్ట్రంలో ఏ విధంగా కూడా కాపాడుకునే వాళ్ళు ఎవరు లేరు అదే మేమున్న పాలనలో ఈ రాష్ట్రానికి ఒక సుభిక్షమైన పరిపాలన ఇచ్చాము రైతు సంక్షేమ పరిపాలన ఇచ్చాము ప్రజా సంక్షేమ పరిపాలన ఇచ్చాము ఎవరిపైన దౌర్జన్యాలు చేయలేదు నేను సూటిగా మరొకసారి మీ అందరికి చెప్పి నేను ఒక్కొక్క మాటని ముగిస్తున్నాను ఈరోజు రైతు సంక్షేమ పరిపాలన కానీ ప్రజా సంక్షేమ పరిపాలన కానీ మహిళా సంరక్షణ పరిపాలన కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ జరగాలంటే ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పరిపాలన చూశారు వైఎస్ఆర్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలన చూశారు ఈ రోజు అసెంబ్లీలో జరుగుతున్న మాటలు ఆ తీరు ఆ దౌర్జన్యం అది ప్రజా ఇది చెప్పడానికి మానవత్వానికి మంచి తీసుకుని మాటలు వినడానికి సిగ్గుగా ఉంది అందుకోసం నేను ఒకే ఒక్క మాట కోరుతున్నాను ఇప్పుడన్నా ప్రజలు కళ్ళు తెరవండి రేపు మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంది మేమందరం ఉన్నాము మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిస్థితి మళ్ళీ చెప్తాను ఏమి ఇంకా చాలా బాగుంది రాష్ట్రం దేశం కన్నా దాని గురించి మళ్ళీ మాట్లాడతాను తప్పకుండా ఏమి నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను ప్రజలు మహిళలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు రైతులు అందరూ కళ్ళు తెరవండి మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంది మేమందరం ఉన్నాము మా 5 ఏళ్ల పరిపాలన మీకు నాదం మదనపల్లి నాంది మేము చేసిన అభివృద్ధి మదనపల్లికి నాంది మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలే మదనపల్లికి అన్ని విధాలుగా మీ ముందర ఉంది తప్పకుండా మీరందరూ దయచేసి ఒక్క మాట పైన ఉండి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాము.